తెలుగు శ్రోతలకు నమస్కారం. మా తెలుగు ఆడియో క్లబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వినబోయే నవల పేరు ది ఇన్వెస్టిగేటర్ బై చందు హర్షవర్ధన్ గారు. స్టోరీలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇక మనం స్టోరీ స్టార్ట్ చేద్దామా? ఆవేశం అలజడి సృష్టిస్తే ఆ అలజడి విప్లవానికి నాంది పలకవచ్చు, లేదా వినాశనానికి దారి తీయవచ్చును. ఆ అలజడి మనిషి మనసుల్లో ప్రారంభమైతే దాని పర్యవసానం ఏమిటో ప్రతి మనిషికి ఎప్పుడూ ఒకప్పుడు ఎక్కడో ఒక చోట ఆలోచన అలజడి తప్పదేమో. ఆవేశంగా రెండు అడుగులు ముందుకేసి తూలి పడబోయి నిలదొక్కున్నదామె. ఎదుర్రాయ ప్రతాపానికి ఆమె కాలి బొటనవేలు గాయమై రక్తం సర్రన చిమ్మింది. ఆమె ముఖం క్షణం ఎర్రబారింది. అది కొత్త ఊరు కాదు, కొత్త ప్రదేశమూ కాదు, కానీ ఇవాళన్నీ కొత్తగానే కనిపిస్తున్నాయి. తన వెంట ఎవరో నీడలా కదులుతున్నట్టు అనిపించి క్షణం వెనుతిరిగి చూసిందామె. మరుక్షణమే ఆమె శరీరం జలధరించింది. ఊహించని రీతిలో ఒక వ్యక్తి ఆమెను వెంబడిస్తున్నాడు. అతను ఏ నిమిషాడా ఏం చేస్తాడన్న భయంతో ఆమె గొంతు తాదారిపోయింది. గుండె లయ తప్పినట్టయింది. ముచ్చెమటలు పోసాయి. చీర కుచ్చులను పైకి పట్టుకుని పరుగులాంటి నడకతో వెళ్ళి ఒక ఇంటి ముందు ఆగి తలుపు తట్టింది. ఆ ఇంటి తలుపు తెరుచుకోగానే ఆమె స్పృహ తప్పి లోనికి కుప్పలా కూలిపోయింది. ఆమె అనూష. అనూష షాక్ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోనే లేదు. కనురెప్పలను భారంగా తెరిచింది. ఇప్పుడు ఎలా ఉంది? మంచినీళ్ళ గ్లాసును చేతికి అందిస్తూ అడిగాడు ఆనంద్. వాళ్ళిద్దరూ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. అనూష వెంటనే ఏం మాట్లాడలేకపోయింది. భారంగా కళ్ళు మూసుకుంది. డాక్టర్ని తీసుకురానా? అతను ఆతృతగా అడిగాడు. వద్దు, నా ఒంట్లో బాగానే ఉంది అంది తత్తరపాటుగా అనూష. సరిగ్గా అదే సమయానికి ఒక వ్యక్తి వచ్చి ఆనంద్ ముందు చేతులు కట్టుకుని నిల్చున్నాడు. అనూష అతన్నే కళ్ళార్పకుండా చూసింది. ఉదయానే ఇచ్చానుగా, మళ్ళీ వచ్చావేం? ఆనంద్ విసుక్కుంటున్నాడు. అతను మారం చేస్తున్నట్టుగా తలా చేతులు ఆడించాడు. వెదవాయ్ అని ఆనంద్ తన నెత్తి మీద ఒక మెటిక్కాయ కొట్టి జేబులో నుంచి రూపాయి తీసి అతని చేతిలో పెట్టాడు. అతను హుషారుగా ఈల వేశాడు. తర్వాత తన దాన్ని తర వెళ్ళిపోయాడు. అనూష ఇదేమీ అర్థం కానట్టు ఆనంద్కేసి అయోమయంగా చూసింది. ఈ వీధివాడే పిచ్చివాడు, విశేషం ఏమీ లేదన్నట్టుగా ఆనంద్ ఆమె చూపుని గమనిస్తూ చెప్పాడు. అసలు విషయం తెలుసుకున్న అనూష తెల్లబోయింది. ఒంటరిగా వెళ్తున్న ఆడదాని వెంట మగాడు పడ్డాడని, తను భయపడ్డట్ట, లేక అతను ఒక వీధి రౌడియా, లేక గజదొంగ అని అనుమాన పడ్డట్ట. ఈ దేశంలో ఆడదంటే తండ్రి చాటు పిల్ల, భర్త చాటు భార్య, కానీ ఒక స్వతంత్ర శక్తిగా రూపొందేది ఎప్పుడో అని మనసులో అనుకుంది. ఆనంద్కి ఆమె అంతరార్యం బోధపడలేదు. ఇల్లు వదిలి సరాసరి తన దగ్గరికి వచ్చిందని ఆమె చేతిలో ఉన్న సూట్ కేసు చూసి తెలుసుకోగలిగాడు. అయితే ఆమె ఏం ఆశించి ఇక్కడికి వచ్చిందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు అతనికి. ఆనంద్ అన్న పిలుపుతో ఉలిక్కిపడ్డాడు అతను. పక్క మీద నుంచి లేచి కూర్చుంది ఆమె. ఆమె శరీరానికి అలసట కలిగినట్టు లేదు. ఆమె మానసిక సంఘర్షణకు గురైందనిపించింది. మనిషి జీవితాన్ని శాసిస్తాడా, లేక జీవితమే మనిషిని శాసిస్తుందా? ఆమె అడిగిన ప్రశ్న విని ఒక క్షణం కలవరపడ్డాడు ఆనంద్. అతని మౌనం ఆమెలో అసహనాన్ని కలిగించింది. ప్లీజ్ చెప్పు ఆనంద్, ఆమె మరింత ఆతృతగా అడిగింది. కేవలం ఆమె అడిగింది కనుక ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆమె ఆతృత చూశాక ఇప్పటికిప్పటికే జవాబు చెప్పక తప్పదనిపించింది అతనికి. ఆమెను తృప్తిపరచడానికే అయితే ఆమెను ఆశించినట్టుగానే జవాబు చెప్పవలసి ఉంటుంది. ఆమె అడిగిన తీరులోనే ఉంది. ఆమె ఏం ఆశించిందో ఒక స్త్రీ పెట్టా బేడా సర్దుకుని సరాసరి ఓ మగవాణ్ణి వెతుక్కుంటూ వచ్చిందంటే ఆమెలో ఆ తెగింపు ఉందనే అనుకోవాలి. అంటే ఇక నుంచి తన జీవితాన్ని తానే శాసించుకుంటుందన్నమాట. శభాష్ అనూష, నీ సాహసానికి అభినందనలు. శ్రీకి స్వేచ్ఛా స్వాతంత్రాలు కావాల్సిందే. అతను నోటి వరకు వచ్చిన మాటల్ని పైకి అనలేక దిగమింగేశాడు. సారీ అనూష, నువ్వు చేసింది తప్పు. నీది తప్పడడుగు వేసే వయసు కాదు. ఇది నువ్వు ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయంలా లేదు అంది తను ఆలోచించి చెప్పాలనుకున్న జవాబు. కానీ అతనిలో ఉన్న పురుష స్వార్థం అతని నోటిని నొక్కేసింది. ఆనంద్, నేను ఇంత సూటిగా జవాబు చెప్పమని నిలదీస్తున్నందుకు భయపడుతున్నావా? లేక నా ప్రశ్న అర్థం కాక నిన్ను తికమక పెట్టిందా? క్షణంసేపు చిలిపితనం ఆమె మొహంలో దోబూచిరాడింది. సూచనాప్రాయంగా ఆమె అన్న దాంట్లోనే అతని జవాబు వెతుక్కుని టక్కున అర్థం కానట్టు తలవూపాడు. రియల్లీ సూపర్బ్, ఖచ్చితంగా నేను అనుకున్నట్టే అయ్యింది.
నీలో ఇంకా మగబుద్ధి మేల్కొన్నట్టు లేదు. మధ్యతరగతి వాళ్ళ జీవితం యథార్థం కాదు, జీవిత విధానం వాస్తవం. బహుశా ఆలోచన జీవిత విధానంపైనే పయనిస్తూ ఉండొచ్చు. సరే, నీకు అర్థమయ్యేలా విడమర్చి చెబుతాను. నిర్మోహమాటంగా నువ్వు సమాధానం చెప్పాలి. చెప్తావు కదూ? క్షణం ఆగి అంగీకారం కోసం అతని కళ్ళల్లోకి చూచింది. అతను తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. క్షణం వాళ్ళిద్దరి చూపులు కలుసుకున్నాయి. అతనికి ఇంకా ఒప్పుకోక తప్పింది కాదు. తన సహజమైన అలవాటు ప్రకారం అంగీకారంగా తల ఊపాడు. ఆమె మోమున క్షణం ప్రసన్నమైన చిరునవ్వు చోటు చేసుకుంది. ఆమె తన వేనిటి బ్యాగ్ తెరిచి పసుపు కొమ్ము కట్టున్న పసుపు తాడును బయటికి తీసింది. అతని గుండె వేగంగా కొట్టుకున్నది. భారంగా శ్వాస పీల్చుకున్నాడు. ఊహించనిదేదో, అవాస్తవమైనదేదో జరగబోతున్నప్పుడే కలిగే అవస్థలో అతనిప్పుడున్నాడు. ఆనంద్ మనిషి జీవితాన్ని శాసిస్తున్నాడంటే, ఇదిగో ఈ పసుపు తాడు నా మెడలో కట్టు, నన్ను నీ అర్ధాంగిగా చేసుకో. లేదు, జీవితమే మనిషిని శాసిస్తుందంటే. ఆమె క్షణం ఆగి భారంగా శ్వాస పీల్చుకుంది. ఎందుకో మిగిలిన ఆ కాస్త అనడానికి ఆమె పెదవులు వణుకుతున్నాయి. పూర్తి చేయమన్నట్టుగా అతను కళ్ళతోనే ఆమెకి సైగ చేశాడు. జీవితమే మనిషిని శాసిస్తుందంటే నువ్వు మగాడివే కాదనుకుని వెనుదిరిగి వెళ్ళిపోతాను. చాచి దవడ కొట్టినట్టుగా ఆమె మాటలు అతను హృదయాన్ని తాకాయి. అనూష, అతని కేకలో ఆవేశం ఉంది, ఆత్మాభిమానం ఉంది. వెంటనే అతడు సూట్ కేస్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. వెళ్ళు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేకపోతే ఇందాక నువ్వు అన్న మూడక్షరాల అర్థం నీకు తెలియజెప్పాల్సి వస్తుంది. ప్లీజ్ గో అవే. నేను మృగంలా మారకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆనంద ముఖం కందగడ్డలా ఎరుపెక్కింది. అతి కష్టం మీద తన్ను తాను అదుపు చేసుకుంటున్నట్టుగా అతని ప్రతిచర్య చెప్పకనే చెబుతున్నది. థ్యాంక్స్, పిరికి వాళ్ళంటే నాకు పరమ అసహ్యం. ఈ లోకంలో ఏం గొడ్డు పోలేదు. నన్ను సమర్థించే వాళ్ళు ఈ సమాజంలో ఒక్కరన్నా లేకపోతారంటావా? చిత్కరిస్తూ వెనుదిరిగింది అనూష. అతను స్థానంలో నిల్చుండిపోయాడు. ఆదర్శాలు, స్వేచ్ఛ, సమానతలు, స్త్రీ హక్కులు అన్నీ తెల్ల కాగితాల మీద నల్లగీతలు మాత్రమే ననిపించింది. ఆమెను సమర్థించే వాళ్ళు ఈ సమాజంలో ఎవరు ఉండరేమో. ఆమె జీవితం ఏ మలుపు తిరుగుతుందో. ఆ ఆలోచనలకే అప్రయత్నంగా అతని గుండెనెవరో పిండినట్టు అనిపించింది. అతని కళ్ళు క్షణం చెమర్చాయి. అది కేవలం ఆమె మీద ఉన్న జాలి మాత్రం కాదు, తనదన్న వస్తువు దూరమైపోతుందన్న బాధ అది. ఆకాశంలో చుక్కలు సైతం మబ్బుల చాటున మరుగున పడిపోయాయి. వీధి దీపాలున్న చోట తప్ప మిగిలిన ప్రాంతమంతా బొగ్గుగనిలా ఉంది. ఉర్ధితంగా వీస్తున్న గాలి తుఫాను వాతావరణానికి చిహ్నంగా ఈలలు ఊలలు వినిపిస్తున్నాయి. ఆ వాతావరణం మొత్తం మీద యువరచయిత సామ్రాట్కు అనుకూలంగానే ఉంది. ఎక్కడో మేఘం ఉరిమింది, మరెక్కడో పిడుగుపడింది. ఆ క్షణాన గదిలో లైటు ఆరిపోయింది. రివ్వున వీస్తున్న గాలికి కిటికీ రెక్కలు కొట్టుకుంటున్నాయి. అప్పుడే బల్ల మీద ఏదో బరువుగా పడింది. సామ్రాట్ తడిమి చూశాడు. చేతి వేళ్లకు మెత్తగా తగిలింది. చీకట్లో ఒక ఆకారం ఏదో రెండు కళ్ళు మిటికరిస్తూ కనిపించింది. ఊహకందని ఆ ఆకారాన్ని చూడగానే అతని వళ్ళు క్షణంపాటు గగ్గురు పొడిచింది. అంత చల్లని వాతావరణంలో కూడా అతని ముఖాన చిరుచెమట పట్టింది. చేతిలో ఉన్న రైటింగ్ ప్యాడ్తో టేబుల్ మీద ఉన్న ఆ ఆకారాన్ని కిందికి తోశాడు. ఆ ఆకారం శబ్దం చేస్తూ ముందుకు దూకింది. అతను క్షణం పక్కకు తప్పుకున్నాడు. ఆ ఆకారం నేల మీద పడింది. ఓ అరుపు అరిచింది. అది నల్లపిల్లని గ్రహించిన సామ్రాట్ బారగా శ్వాస తీశాడు. బల్ల మీద అగ్గిపెట దొరుకుతుందేమోనని చేతితో అటూ ఇటూ తడిమాడు. ఎక్కడా అగ్గిపెట తగల్లేదు. బయట ఎవరో తలుపు కొడుతున్న శబ్దం వినిపించింది. క్షణం నిశ్శబ్దం ఆవరించింది. అక్కడ మరుక్షణంలో ఒక ఆడుగొంతు వినిపించింది. కుర్జీలోంచి లేచి వెళ్ళి తలుపు తీశాడు. అంతే, ఒక్కసారిగా ఆకాశంలో మెరుపు కనిపించింది. ఎదురుగా తెల్లటి దుస్తుల్లో శ్రీ ఆకారం కదిలినట్టనిపించింది. ఇంట్లోకి ప్రవేశిస్తున్న ఆ శ్రీ ఆకారాన్ని చూసి ఊరకుక్క మురిగింది. ఆ శ్రీ సామ్రాటుని తోసుకొని లోపలికి చొరబడింది. అతను తూలి పక్కకు పడగబోయి నిలదొక్కున్నాడు. క్షణం అతని హృదయం లయతప్పి కొట్టుకుంది. అతనికి వెంటనే నోటిమాట రాలేదు. టీపాయ్ మీద ఉన్న టీకప్పులు ఎవరో కిందికి తోసేసినట్టు బల్లున నేల మీద పడి ముక్కచెక్కలయ్యాయి. ఎవరది? గొంతు పెగలు తీసుకుని అడిగాడు. నేనే, సమాధానంగా ఆడగొంతు వినిపించింది. ఆ గొంతు తను ఎప్పుడూ ఎక్కడా విన్నట్టు గుర్తులేదు. చీకట్లో ఆ ఆకారాన్ని కూడా పోల్చుకోలేకపోయాడు. ఎవరది? మళ్ళీ అసహనంగా అడిగాడు. పగలబడి నవ్వుతోందామె. రివ్వున గాలి వీచింది. గదిలో లైటు వెలిగింది.
సామ్రాట్ ఉలికిపడి చుట్టూ చూశాడు. టీపా మీదున్న టీకప్పులు యథావిధిగా ఉన్నాయి. గది తలుపులు తెరిచే ఉన్నాయి. గదిలో అతను తప్ప మరెవరూ లేరు. అంటే తను ఇప్పటివరకు కలలో జీవించాడు. గొంతు తడారిపోతుండగా కోజాలోని నీళ్లు వంచుకొని గదగడ తాగాడు. తను ఈసారి తీసుకున్న సబ్జెక్ట్ మనిషి చనిపోయినా ఆత్మ బతికే ఉంటుందా. బరువైనదే పాపులారిటీ మాట అటుంచి రకరకాల ఆలోచనలతో అటు గుండె ఇటు మెదడు నీరసపడ్డాయి. ఇప్పుటకు రాసింది చాలని తలుపు గడిపెట్టి లైట్ ఆర్పి పక్క మీద వాలాడు. 2 నిమిషాలు గడిచాయి. ఎవరో బయట తలుపు కొడుతున్నారు. సామ్రాట్ విసుగ్గా పక్క మీద నుంచి లేచాడు. గది తలుపు తెరిచి ఎదురుగా నిల్చున్న వ్యక్తిని చూసి నువ్వా అంటూ ఆశ్చర్యపోయాడు. అవునన్నట్టు అనూష చిరునవ్వు నవ్వింది. అనూష అతని అభిమాన పాఠకురాలు. ఈవేళ వచ్చావే కంగారుగా ఓ చచ్చు ప్రశ్న వేశాడు. నన్ను కాస్త లోపలికి రాణిస్తారా? ఓ సారీ అన్నాడు. తన గుమ్మానికి అడ్డంగా ఉన్నాడని అర్థం చేసుకుని తప్పుకున్నాడు. అనూష గదిలోకి వచ్చి కుర్చీ లాక్కొని కూర్చుంది. ఆమె రావడం సంతోషమే అయినా ఇంత అర్ధరాత్రి ఓ ఆడపిల్ల సరాసరి తన గది వెతుక్కుంటూ రావడమే ఏదోలా అనిపించింది. నేను ఈ రాత్రి ఇక్కడ ఉండడం మీకు అభ్యంతరమా? క్షణం ఆగి అతని జవాబు కోసం చూసింది. లేదన్నట్టుగా మౌనంగా తలూపాడు సామ్రాట్. థ్యాంక్స్, ఉదయానే వెళ్ళిపోతాను అంది అనూష. ఉదయం లేవగానే అనూష రాగానే 2 కప్పుల్లో కాఫీ పోశాడు సామ్రాట్. ఆమె ఆతృతగా పేపర్ తిరిగేసింది. ఆమె చూపులు ఆ ప్రకటన మీద నిలిచాయి. నేను అలా బయటికి వెళ్ళొస్తాను. మధ్యాహ్నం కుర్రాడితో క్యారేజీ పంపుతాను. శుభ్రంగా భోంచేసి విశ్రాంతి తీసుకో అని సామ్రాట్ వెళ్ళిపోయాడు. తను ఎందుకు వచ్చింది అతను అడగలేదు. తాను చెప్పలేదు. అతని ఆరంతర్యం బోధపడలేదు అనూషకి. అతను గాని ఆ ప్రకటన చూశాడా? సందిగ్ధంలో పడింది ఆమె. అతను వెళ్ళిన కొద్ది నిమిషాలకే చుట్టుపక్కల ఉన్న అమ్మలక్కలు ఒక్కొక్కరిగా అనూష దగ్గరకు చేరారు. ప్రేమించుకున్నారా? ప్రేమించుకుని లేచి వచ్చేశారా? లాంటి ప్రశ్నల వర్షం కురిపించారు. వాళ్ళు తన తండ్రి తను కనిపించడం లేదని పేపర్లో వేయించిన ప్రకటన కానీ చూసి ఇలా వేలకొలం ఆడుతున్నారా అనుకుంటూ వాళ్ళు వేసిన ప్రశ్నలతో ఆమె మనసు గాయపడింది. పెళ్లి కాని ఆడపిల్ల ఒంటరిగా అర్ధరాత్రి బ్రహ్మచారి గదికి రావడాన్ని ఈ సమాజం హర్షించదుగాక. హర్షించదని మొదటిసారిగా తెలుసుకుంది అనూష. దీర్ఘంగా ఆలోచించి గది తలుపులు దగ్గరికి వేసి వాళ్ళంతా చూస్తుండగానే వెళ్ళిపోయింది అనూష.